నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గారు అయితే తనకి చాలా ప్రశంసలు వస్తున్నాయి. అంటే తను ఎప్పుడు చూసినా జిమ్లోనే ఉంటుంది, వర్కౌట్ చేస్తూనే ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో తను వెయిట్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారని తెలుస్తుంది. సో అసలు ఏంటి తన దీని వెనకాల ఉన్న కథ ఏంటి అనేది మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పటివరకు చూస్తున్నట్టయితే మూవీస్లలో తను ఒక మదర్ క్యారెక్టర్ కానీ ఒక సిస్టర్, అంటే సిస్టర్ అంటే చాలా తక్కువ, ఎక్కువ వరకు అయితే హీరో హీరోయిన్స్కి మదర్ క్యారెక్టర్ చేశారు మన ప్రగతి గారు. తను ఎప్పుడు చూసినా కూడా జిమ్లో ఎక్కువ వర్కౌట్స్ చేస్తూ డాన్స్ చేస్తూ చాలా ఎనర్జెటిక్గా కనబడుతుంది తను అయితే. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో బెంగళూరులో జరిగిన ఒక వెయిట్ లిఫ్టింగ్ కార్యక్రమంలో తను ఒక సిల్వర్ మెడల్ గెలిచింది అని మనకు తెలుస్తుంది. సో అసలు ఎలా ఇదంతా తను ఎలా మోటివేట్ అయింది అసలు? సో ప్రగతి గురించి యాక్చువల్ నాట్ ఓన్లీ ప్రగతి, ఈ టీమ్ గురించి మాట్లాడుకోవచ్చు నిజంగా. ప్రగతి గారు, హేమ గారు, సురేఖ వాణి గారు కానివ్వండి, వీళ్ళ టీంలలో మంచి వీళ్ళంతా ఉంటారు. ఎప్పుడు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు, కలిసి ఈవెంట్స్కి వెళ్తారు, షూటింగ్స్ లేనప్పుడు ఒకరింట్లో ఒకరు కలిసి స్పెండ్ చేసుకుంటారు. ద పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ దెమ్ సెల్ఫ్స్. తర్వాత షూటింగ్ ఉంటే అందులోనూ మళ్ళీ వీళ్ళందరూ కాంబినేషన్లో ఉంటే అక్కడ ఉండే హడావిడి వేరు. ఎలా అంటే ప్రొడక్షన్లో అక్కడ మన టీ మాస్టర్ ఉంటాడు, టీ మాస్టర్ దగ్గర ఒక స్టవ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి తలకాయ కూర కానీ ఇంకేదన్నా నాటుకోవడో లేకపోతే ఇంకేమన్నా మటనో సంథింగ్ తెప్పించుకొని అందరు కలిసి వండుతారు. మేకప్ వేసుకునే ఉంటారు, వండేస్తానే ఉంటారు సార్. ఓకే, అందరూ దాని గురించి మళ్ళీ చర్చ మాట్లాడుకోవడం, యూనిట్ వాళ్ళందరూ అవి తినడం, యూనిట్ వాళ్ళంటే మొత్తం ఈ టీం అంతా దాని గురించి చర్చ మాట్లాడు. ఒక పండగ వాతావరణం లాగా, సింపుల్ చెప్పాలంటే అందరు కలిసి ఒక ఇప్పుడు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీయో చిన్నప్పటి నుంచి పెరిగిన కాలనీ వాళ్ళు ఉంటే సరదాగా ఒక స్టవ్ గీవ్ సిలిండర్ పట్టుకొని అట్లా వెళ్తూ ఉంటారు కదా టూర్స్కి, ఆ టైపు వీళ్ళు షూటింగ్కి వచ్చి హడావిడి చేస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రగతి గారి గురించే ప్రత్యేకంగా మాట్లాడాలి అంటే, ఇప్పుడు నిన్న బిగ్ బాస్ శివాజీ ఉన్నాడా, ఆయన వయసు ఎంత ఉండొచ్చు ఇంచుమించు? 40 ఉంటే ఏమో, అంత పెద్ద కొడుకు ఈయన యంగ్లో ఉన్నప్పుడు, పెళ్ళి అప్పటికి ఇంకా పెళ్ళయిందో కాలేదు, పెళ్లి కూడా అవ్వలేదు అనుకుంటా, యంగ్లో ఉన్నప్పుడు ఆయనకి ఈవిడ మదర్ క్యారెక్టర్ చేసింది. అప్పుడు ఈవిడ కూడా యంగే, కాకపోతే మదర్ క్యారెక్టర్స్ చేసి అట్లా చేస్తూ ఉండింది. అంటే అప్పటి నుంచి అందరికి మదర్ క్యారెక్టర్ చేసి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎందుకు శివాజీ ఎగ్జామ్ తీశానంటే రీసెంట్ డేస్లో అందరికి పరిచయం కాబట్టి, ఇప్పుడు శివాజీ కొంచెం ఏదన్నా వెయిట్ లిఫ్ట్ చేయాలని ఏమైనా చేయాలని చెయ్యి పాప మీద అయ్యి బిగ్ బాస్ కూడా సరిగ్గా లేదు అంటే పాప ఏజ్ ప్రభావం. ఈ ఏజ్ ఆ ఏజ్లో ఈయనకు తల్లిగా చేసిన ఆవిడ, ఈ ఏజ్ ఈయన ఈ ఏజ్కి వచ్చినప్పుడు ఈయనకంటే ఇంకా అలసిపోవాలి. అవును, బేసిక్లీ ఈ ఏజ్లో ఈవిడ వెయిట్ లిఫ్టింగ్లో అది సాధించింది అంటే దాని అర్థం ఏంటి? స్ట్రాంగ్, షీఈస్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒంటరిగా కూర్చొని డ్యాన్స్లు వేస్తూ ఉంటుంది, స్టెప్పులు వేస్తూ ఉంటుంది, ఎవరికి అర్థం కాదు. అది అంతే ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ ఉంటుంది, విమర్శించేవాళ్ళు విమర్శించని, ప్రశంసించేవాళ్ళు ప్రశంసించని. ఆమెకి ఉన్న న్యూట్రల్ అండర్స్టాండింగ్ ఏంటంటే మనం సామాజిక మాధ్యమాలకు వచ్చిన తర్వాత మనకు సంబంధించిన పర్సనల్ ఎలిమెంట్స్ అందులో వేసిన తర్వాత నచ్చినోడు నచ్చిందంటాడు, నచ్చినోడు నచ్చలేదు. వాడికి నేను ఏమి అను, కొంతమంది తిడతారు ఏరా నన్ను ఇట్లంటావు అట్లంటావు అని, ఏమనుకో. కానీ నా మెయిన్ ఏమేంటి, నా ట్రాన్స్ఫర్మేషన్ని ఓ దగ్గర పొందుపరచుకోవాలి, అందరికి చూపించాలి అనుకుంది. సో అట్లా దేనికోసమో ఇవిడ కష్టపడుతుంది, ఎందుకు ఈ టైంలో డ్యాన్స్లు వేస్తుంది, హెయిర్ కట్ చేయించుకోవడం ఏంటి, రోజు రోజు మగరాయిలా తయారవుతుంది, అసలు ఏం జరుగుతుందా ఈవిడకి, ఆ ట్యాటూస్ అన్నీ నీట్గా చూసేసరికి సంథింగ్ ఈజ్ గోయింగ్, ఏదో చూపించాలనుకుంటుంది అనుకుంటారు. వెయిట్ చేద్దాం అంటే ఇప్పుడు అసలు విషయానికి వచ్చింది, వెయిట్ లిఫ్టింగ్లో పోటీ చేసింది. మహిళలు చాలా తక్కువ ఉంటారు కాబట్టి, పైగా ఈమెకి ఒక స్ట్రాంగ్ డిజైర్ అయ్యి అది చచ్చినట్టు అవ్వాలి, లేదంటే నా వల్ల కాదు అనే ఒక ఇంటెన్షన్, ఆ ఇంటెన్షన్తో అలవోకగా ఎత్తేసింది. కనీసం పాపం గోల్డ్ రాలేదులే, కానీ ఇట్స్ ఓకే, షీఈస్ నాట్ ఎ స్పోర్ట్స్ ఉమెన్. చిన్నప్పటి నుంచి అదే పనిగా వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటూ రోజు జాగింగ్లు గిగింగ్లు అన్నీ చేసుకుంటూ ఒక ఏ అంటే ఒక పోటీలో పాల్గొని అప్పుడు సాధించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సిల్వర్ మెడల్ వస్తే ఏ నేను సాధించాను అంటారు. కానీ ఈవిడకి అసలు వెయిట్ లిఫ్ట్ అవ్వాలని చిన్నప్పుడు కోరిక లేదు, రైట్, సినిమాల్లోకి వెళ్దామని చిన్నప్పుడు ఏం లేదు, ఏదో వచ్చింది చేసింది, ఆ తర్వాత డ్యాన్స్ చేసిన తర్వాత ఇదేదో బాగుందని ఇటు వెళ్ళింది. కానీ ఎంచుకున్న ఏ ఫీల్డ్ అయినా సరే అందులో పూర్తి శాతం తన మనసు పెట్టి తన ఎఫర్ట్ అన్నీ ఇచ్చి
అందులో సక్సెస్ చూసుకుంటూ వచ్చింది, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చింది. హీరోయిన్ గా మెప్పించింది, టీవీ సీరియల్స్ లోనూ మెప్పించింది. నిన్న కాక మొన్న ఇప్పుడు వచ్చే మాటీవీలో ఊర్వశివో రాక్షసివో అని ఒక టీవీ సీరియల్, ఆ సీరియల్లో చూస్తే ప్రగతేనా అంటారు. ఎందుకంటే తగ్గిపోయింది, అలాగా నీట్గా ఒక షేప్ బాడీ మంచి షేప్కి వచ్చింది. అది ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా మంది మన శృతి మొగల్ రేఖలు శృతి తెలుసా, రైట్ రైట్, తను కూడా వెయిట్ లాస్ అయింది, వాళ్ళ ముందు కొంచెం ఖుషుబు తగ్గింది. అసలు అర్థం లేదు, అది ఏంటంటే ఇలా తగ్గిపోతున్నారా అని. మొన్న రీసెంట్లీ హరిత ఇక్కడ నోస్కి అండ్ ఇక్కడ చిన్నకి చీక్స్కి ఏదో బొటాక్స్ చేయించుకుంది, ఫేస్ కొంచెం క్యూట్గా మార్చుకుంది. ఇట్లా వీళ్ళు ఏదో ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ అట్లా ఉన్నారు. అంటే ఓ పక్క వెయిట్ లిఫ్టింగ్ చేస్తా, ఎక్సర్సైజ్కి అలవాటు పడతానే బాడీ మెయింటైన్ చేసి మళ్ళీ, అంటే సీరియల్ అంటే ఇంకా గొప్పగా చెప్పుకోవాలి. ఇప్పుడు సినిమా అన్న నీకు మందలో ఒకరిలా నిలబెడతారు, ఫ్యామిలీ అందరూ ఉంటారు, నువ్వు ఒకదానివి. ఈమె క్యారెక్టర్స్ మదర్ వదిన క్యారెక్టర్లు ఏదో ఒక రెండు ఎక్స్ప్రెషన్స్ పోతాయి. టీవీ సీరియల్ అట్లా కాదు, మొత్తం పలకాలి హావభావం. ఇంత ఇక్కడ పెడతాడు కెమెరా నీకు, నువ్వు కన్నుతో సహా ముక్కుతో సహా అన్ని పలికించాలి అక్కడ. సో అంత టఫ్, అంటే నటనకి గ్యాప్ ఇచ్చి మధ్యలో ఇట్లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసినప్పటికీ మళ్ళీ ఒక టీవీ సీరియల్ వచ్చి మొహం మీద కెమెరా పెడితే తనకు తాను 100% ఇచ్చింది, రైట్. సో అంటే ఏది చేసినా ఏం చేయాలనుకున్నా దేంట్లో ఉన్నా ఫుల్ ప్రెజర్గా తన ప్రెజెన్స్ని అక్కడ పెట్టి, తన మైండ్ అక్కడ పెట్టి, తన ఎఫర్ట్స్ అక్కడ పెడితే ఎవరైనా సరే సాధించలేని ఏమీ ఉండదు అని చెప్పడానికి ప్రగతి ఒక వెరీ డీసెంట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు తను అంటే సినిమాలు తగ్గించేసిందా, అంటే దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనుకోవచ్చు, అంటే ఇంకా ఫ్యూచర్లో కూడా చేసే అవకాశాలు ఉన్నాయా? అట్లా ఏం లేదు. సినిమాలు ఏంటంటే సినిమాలకు ఒక షెడ్యూల్ ఉంటుంది పాపం. వాళ్ళు ఈమె అన్ని పెద్ద పెద్ద సినిమాలు కదా, స్టార్ హీరో సినిమాలు, ఈమెకు కూడా మంచి ఇంపార్టెంట్ రోలే ఉంటుంది. ఎక్కడ కెమెరా పెట్టినా సరే ఆ గుంపులో ఈవిడ ఉండాలి, ఈవిడ లేకపోతే మళ్ళీ ఆ గుంపు గోలో ఉన్న వాళ్ళందరి డేట్లు మార్చాలి, షెడ్యూల్ మార్చాలి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి సినిమాలో కొంచెం గ్యాప్ ఇస్తారు వాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టలేక, రైట్, చిన్న గ్యాప్. సీరియల్ అట్లా కాదు, ఒక్కరోజు వచ్చావనుకో నీకు సంబంధించిన షార్ట్స్ అన్ని తీసేస్తారు, తీసేసి నిన్ను చక్కగా పంపించేసి తర్వాత వాళ్ళ అన్ని వాళ్ళు నిదానంగా తీసుకుంటా వస్తారు. సో అది కొంచెం సుఖం ఈవిడికి. అడ్వర్టైజ్మెంట్ కానీ ఇంకేమైనా కానీ సినిమా అట్లా కాదు, పాపం వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళాలి. సార్ పెద్ద పెద్ద వాళ్ళ కాంబినేషన్ మేడం, మీరు అర్జెంటుగా ఉండాలి, ఇదిగో టికెట్ వేసేస్తున్నాం అంటారు. అటు వెళ్ళలేని పరిస్థితి, ఇటు వెళ్ళలేని పరిస్థితి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఎప్పుడైనా సరే సినిమాలకు కొంచెం చిన్న విరామం ప్రకటిస్తారు. ఆ టైంలో వీళ్ళు చక్కబెట్టుకోవాల్సినవన్నీ చక్కబెట్టుకొని తర్వాత మళ్ళీ వస్తారు. ఆ గ్యాప్లో వచ్చిన సీరియలే తప్ప ఆవిడ సినిమాల నుంచి సీరియల్కి రాలేదు, ఆవిడ వాల్యూ ఏం పడుకోలేదు, ఏమీ అవ్వాల. ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తుంది, సేమ్ అంటే ఆల్రెడీ సాధించేసింది, ఏదో మెడల్ కోసం వెళ్ళింది, సాధించింది, వచ్చేది పోనీ ఆమెకి ఇంకా కోరికొండి గోల్డ్ ఎందుకు రాలేదు, నేను గోల్డ్ కూడా కొట్టవచ్చు కదా అంటే వెళ్ళొచ్చాము. మళ్ళీ సినిమాల్లో అయితే యథావిధిగా చేసేస్తాం. అంటే దీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సిల్వర్ మెడల్ తీసుకున్నారో దీని ఇంపాక్ట్ అంటే వేరే డైరెక్టర్స్ ఈమె ఆల్రెడీ ఇట్లా ఇది చేస్తుంది కదా, ఈమెకి ఎందుకు క్యారెక్టర్స్ ఇవ్వడం అవసరం అనుకునే పరిస్థితులు ఉన్నాయంటారా? అస్సలు ఉండదు, అందరి అందరికీ ఈవిడ సన్నిహితంగానే ఉంటుంది. ప్రగతి గారు పలానా సినిమా అండి మిమ్మల్ని అనుకుంటున్నారు, అవునా, ఎప్పటి నుంచి ఎప్పటికు, ఫిబ్రవరియా, అబ్బా కొంచెం కుదరదండి, మార్చ్ లేదండి, మేనా, ఓకేనండి, అప్పుడు నేను చాలా ఫ్రీగా ఉంటా అప్పటి నుంచి, ఇంతే ఉంటాయి, ఏ ఉండవు, పెద్ద విషయం ఉండదు. మాట్లాడతారు, అడుగుతారు, వాళ్ళకంటే ఒక చాయిస్ ఉన్నప్పుడు అడిగి అప్పుడు వాళ్ళ అవైలబిలిటీ లేకపోతే వెనకకు వస్తారే తప్ప వీళ్ళకి వీళ్ళుగా అంచనాలు వేసుకుని లేదు కదా ఎందుకు వచ్చినా కూడా వాళ్ళని చూద్దాం వీళ్ళని చూద్దాం అనుకునే పరిస్థితులు లేవు. ఏదైనా క్యారెక్టర్ వీళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళే, వీళ్ళొద్దు అనుకుంటే ఇంకొకరికి వెళ్తాయి. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.